హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మనం తీసుకున్న అప్పుకు వడ్డీని నోటి లెక్క ద్వారా ఎలా వేయాలో చెప్పాను కదా. ఈరోజు వీడియోలో మనం తీసుకున్న అప్పును ఎన్ని సంవత్సరాల నుండి తీసుకున్నాము, ఎన్ని నెలలు మరియు ఎన్ని రోజులు అయ్యింది అన్న విషయాన్ని ఈ వీడియోలో చెప్పుకుందాం. మనం తీసుకున్న అసలు డబ్బుకు వడ్డీ ఎన్ని రోజుల నుండి అయ్యింది అన్న విషయాన్ని ఈ వీడియోలో చెప్పుకుందాం. మనం ఎవరి దగ్గర నుండైనా 1,20,000 రూపాయల్ని 1.5 రూపాయల వడ్డీకి తీసుకున్నాం అనుకోండి. ఈ 1,20,000 రూపాయల్ని ఒక తేదీ నాడు, అంటే 21/11/2017లో తీసుకున్నాం అనుకోండి. తిరిగి మనం ఈ అప్పును 2/7/2020లో ఇచ్చామనుకోండి. ఈ అప్పును తీసుకొని మనం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అయ్యింది అన్న విషయం ఈ లెక్క ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ అప్పు తీసుకున్న తేదీ డేటు వేసుకుందాం. అప్పు తీసుకున్న తేదీ వచ్చేసి 21/11/2017. అప్పు తిరిగి ఇచ్చిన తేదీని కూడా వేసుకుందాం, 2/7/2020. మనం ఇక్కడ తేదీలు వేసుకున్నాం కాబట్టి వాటిని ముందుగా మనం ఇలా వేసుకోవాలి. అంటే ఫస్ట్ సంవత్సరం, ఇగో ఇలా సంవత్సరం, నెలలు, తేదీ, ఈ 3 మార్జిన్స్ ఫస్ట్ వేసుకోవాలి. మనం వేసుకొని ఫస్ట్ అప్పు తిరిగి ఇచ్చిన తేదీని వేసుకోవాలి. మనం ఫస్ట్ మనం ఎప్పుడైనా వడ్డీ లెక్కను వేసే ముందు ఈ విధంగా వేసుకోవాలి. ఫస్ట్ సంవత్సరం, తర్వాత నెలలు, తర్వాత తేదీ. ఈ విధంగా వేసుకున్న తర్వాత, ఈ 3 కాలమ్స్ వేసుకున్న తర్వాత, ఫస్ట్ అప్పు తిరిగి ఇచ్చిన సంవత్సరం, అప్పు తీసుకున్న సంవత్సరం కాదు ఫస్ట్ వేసుకునేది, అప్పు తిరిగి ఇచ్చిన సంవత్సరం 2020/7/2020, ఇది అప్పు తిరిగి ఇచ్చిన సంవత్సరం. ఇప్పుడు అప్పు తీసుకున్న సంవత్సరం వేసుకోవాలి, 2017/11/21. ఇలా వేసుకుంటేనే మనకి వడ్డీ లెక్క అనేది, అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు అయిందనేది క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ అప్పు తిరిగి ఇచ్చిన సంవత్సరం ముందు వేసుకున్నాం, 2027/2020. అప్పు తీసుకున్న సంవత్సరం ఇది, 2017/11/21. ఇలా వేసుకున్నాం ఎందుకంటే ఫస్ట్ ఇది హైయెస్ట్ ఉండాలి, సెకండ్ ఇది లోయెస్ట్ ఉండాలి కాబట్టి. ఇప్పుడు మనకి ఇయర్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ రోజులు చూసుకుందాం. ఇక్కడ ఇయర్, మంత్, డేటు. ఇయర్ వచ్చేసి 2020, మంత్ 7th మంత్, డేట్ వచ్చేసి 2nd. అయితే ఈ 2/7 నుంచి ఇప్పుడు 2 రోజులు కదా, ఇక్కడ 2/7 అంటే 2 రోజులు అన్నమాట. ఈ 2 రోజుల నుంచి 21 రోజులు మనం తీసేయలేం కదా, అందుకని పక్కన ఉన్న మంత్ నుంచి, అంటే ఇప్పుడు ఇది 7వ నెల కదా, ఈ 7వ నెల నుంచి 1 మంత్ని అప్పు తెచ్చుకోవాలి. మనం అప్పు తెచ్చుకోవడం అంటే 1 మంత్కి ఎన్ని డేస్ ఉంటాయి, 30 డేస్ ఉంటాయి. 30 డేస్ కాబట్టి 30+2 డేస్ 32 డేస్ అవుతాయి. ఈ 32 డేస్ నుంచి -21 డేస్ తీసేస్తే 11 డేస్ అవుతున్నాయి. నెక్స్ట్ మంత్ తీసుకుందాం. మంత్ వచ్చేసి ఇక్కడ 30 డేస్ మనం ముందు అప్పు ఇచ్చాం కాబట్టి ఇక్కడ 6 మంత్స్ ఉంటాయి. 6 మంత్స్ నుంచి 11 మంత్స్ మనం క్యాన్సిల్ చేయలేం కాబట్టి ఇక్కడ ఇయర్ నుంచి 1 ఇయర్ అప్పు తెచ్చుకుందాం. 1 ఇయర్ అంటే ఇక్కడ 2020 ఉందిగా, ఈ 2020 నుంచి 1 ఇయర్ అప్పు తీసుకుంటే మనకి 1 ఇయర్ అంటే 12 మంత్స్ కదా, 1 సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12 నెలలు ప్లస్ ఈ 6 నెలలు ఎన్ని నెలలు అవుతున్నాయి, 18 నెలలు అవుతున్నాయి. 18+-11 నెలలు అంటే 7 మంత్స్. నెక్స్ట్ ఇక్కడ 1 ఇయర్ ముందు వెళ్ళిపోయింది కాబట్టి అప్పు ఇచ్చినాం కాబట్టి 19 మంత్స్ అవుతాయి. 19-17 2 ఇయర్స్. ఇప్పుడు మనం ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకున్నామంటే 2 ఇయర్స్ 7 మంత్స్ 11 డేస్ అయింది మనం అప్పు తీసుకొని. 120,000ని 2 ఇయర్స్ 7 మంత్స్ 11 డేస్ అయింది. ఇక చూడండి, డేస్లోకి మనం తీసుకుంటే 2 డేస్ ఉన్నాయి కాబట్టి 1 మంత్ ముందు తీసుకున్నాం కాబట్టి 32 డేస్ అయింది. మంత్ వచ్చేసి 1 మంత్ ముందు ఇక్కడ పోయింది కాబట్టి 6 మంత్స్ అవుతాయి. 6 మంత్స్ ప్లస్ ఈ 12 మంత్స్ ప్లస్ ఈ 6 మంత్స్ 18 మంత్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 1 ఇయర్ ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి 19-17 వచ్చేసి 2 ఇయర్స్. ఇప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మనం 1,20,000కి 2 సంవత్సరాల 7 నెలల 11 రోజులు అయింది
అని మనకు తెలిసింది కదా. దీనికి మనం వడ్డీని చేద్దాం. ఇప్పుడు మొదట వడ్డీని వేసుకుందాం. వడ్డీ దేనికి వేసుకుంటాం మనం? 120,000కి 1.5 రూపాయల వడ్డీకి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ముందేం చేయాలంటే 120,000ని 1.5 రూపాయల వడ్డీకి తీసుకున్నాం కాబట్టి ముందు ఈ 120,000లో 800 ఉన్నావో తెలుసుకుందామే. 800 ఉన్నవి మొత్తం 1,200 ఉన్నవి, అంటే 1,200 హండ్రెడ్స్ ఉన్నవి. 1,200 హండ్రెడ్స్ ఉన్నావు కాబట్టి మనం ఉన్న 100,000కి 800 ఉన్నాయో తెలుసుకున్నాం కదా. 100,000కి 1,000 ఉన్నాయి. మరి ఇక్కడ 20,000 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కాబట్టి 20,000కి 200 ఉంటాయి కాబట్టి 1,000+200 1,200 అయినాయి కాబట్టి దాన్ని మనం వడ్డీకి ఎంత తీసుకున్నాం? 1.5 రూపాయల వడ్డీకి వేసుకున్నాం కాబట్టి మొత్తం మనం ఈ వడ్డీని ఆ 800 ఉన్నవో 120,000లో ఇంటూ చేసుకోవాలి. అంటే 1,200 ఇంటూ 1.5 రూపాయల వడ్డీ వేసుకుంటే మనకి 1,800 రూపాయలు వస్తుందన్నమాట. అంటే మనకి నెలకు అయితే మనకి నెలకి 1,800 రూపాయల వడ్డీ వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఎంత అయింది? 2 ఇయర్స్ 7 మంత్స్ 11 డేస్ అయింది కదా. అంటే 2 సంవత్సరాల 7 నెలల 11 రోజులు అయింది కదా. ఈ సంవత్సరాన్ని మనం, ఈ 2 ఇయర్స్ ఉంది కదా ఇక్కడ, ఈ 2 సంవత్సరాలను మనం నెలలుగా మార్చుకుందామే. అంటే ఈ 2 ఇయర్స్ని మంత్స్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ వచ్చేసి ఎంత? 2 ఇయర్స్ అయింది కాబట్టి ఈ 2 ఇయర్స్ ఇంటూ, అంటే ఇయర్స్ ఉంది కదా, ఒక ఇయర్కి ఎన్ని నెలలు? 12 నెలలు కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఇంటూ 12 నెలలు వేసుకుంటే మొత్తం 24 నెలలు వచ్చింది. అంటే ఈ 2 సంవత్సరాలు కలిపి ఎన్ని నెలలు అయిందంటే 24 నెలలు వచ్చింది. ఈ 24 నెలల్ని మళ్ళీ మనకి 7 మంత్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, ప్లస్ 7 మంత్స్, ఈ 24 నెలలు ప్లస్ ఈ 7 నెలలు కలిపి మొత్తం టోటల్ 31 నెలలు వచ్చింది. మనము ఈ 31 నెలలు అంటే ఈ 2 సంవత్సరాల 7 నెలలు మొత్తం కలిపి మనం 2 ఇయర్స్ని ఈ 7 మంత్స్ని మనం మంత్స్లో కన్వర్ట్ చేసుకుంటే మొత్తం 31 మంత్స్ అయినాయి. అంటే 31 నెలల 11 రోజులు అయింది కాబట్టి వీటికి మనం వడ్డీ వేద్దాం. ఈ 31 నెలల 11 రోజులకు వడ్డీ వేస్తే ఫస్ట్ మనం ఈ 31 నెలలకు వడ్డీ వేసుకున్నాయి. 31 నెలలు ఇంటూ వడ్డీ, వడ్డీ ఎంత మనకి? ప్రతి నెల 1,800. మనకైన ఎన్ని నెలలు? 31 నెలలు కాబట్టి 31 ఇంటూ 1,800 వేసుకుంటే 58,800 రూపాయలు వస్తుంది. ఇంటూ చేస్తే 31 ఇంటూ 1,800 చేస్తే 55,800 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మనం రోజులు లెక్కేద్దాం. రోజులు వచ్చేసి ఎన్ని రోజులు? 11 రోజులు. 11 రోజులు కాబట్టి మనం 11 రోజులకి మనం వడ్డీని వేయలేం కాబట్టి ఫస్ట్ ఒక నెల వడ్డీని తీసుకుందాం. ఒక నెల వడ్డీ వచ్చేసి ఎంత? 1,800. ఇప్పుడు మనకి వడ్డీ వచ్చేసి 1,800. మనం ఎన్ని రోజులకు తీసుకున్నాం? ఒక నెల రోజులకి. మనకు 11 రోజులకు కావాలి కాబట్టి ఒక రోజుకి ఎంత పడుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ 1,800 నెలకు 30 రోజులు ఉంటాయి కాబట్టి 30 రోజులు వేద్దాం. 1,800 x 30 అంటే 30 మనం ఒకవేళ క్యాన్సిల్ చేసి ఇక్కడ చూడండి, 0స్ క్యాన్సిల్ అయిపోతాయి. 3 6 18 నెక్స్ట్ 0 అంటే 60 పడుతుంది అన్నమాట. రోజుకు వడ్డీ 60 రూపాయలు పడుతుంది అన్నమాట. ఈ 11 రోజులకి ఇంటూ మనం రోజుకు పడేది అమౌంట్ వేసుకుందాం, 60 రూపాయలు. 11 ఇంటూ 60 రూపాయలు, 11 రోజులు ఇంటూ 60 రూపాయలు వేసుకుంటే 660 రూపాయలు వస్తుంది. ఇప్పుడు అసలు వచ్చేసి 1,20,000 రూపాయలు. నెక్స్ట్ 31 నెలల వడ్డీ వచ్చేసి 55,800 రూపాయలు. 11 రోజుల వడ్డీ, ఈ 11 రోజుల వడ్డీ వచ్చేసి 660 రూపాయలు. 660 రూపాయలు ఇప్పుడు మొత్తం కలుపుకుంటే ఈ 120,000 రూపాయలని, ఈ 55,800 రూపాయలని, ఈ 660 రూపాయలని కలుపుకుంటే అసలు వడ్డీ కలిపి 1,76,460 రూపాయలు 1,76,460 రూపాయలు అవుతుంది. కాబట్టి ఇంకా మనం ఈ విధంగా లెక్కలు వేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.